జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలలో నూట ఐదవ నామము ఓం మహాకాళ్యై నమ అమ్మాలక్ష్మీదేవి ప్రళయకాలములో లయస్వరూపిణిగా నువ్వు ఉండి సకల జీవకోటిని అంతటినీ నీ ఒడిలో చేర్చుకునేటటువంటి తల్లివి నువ్వు కదా మాతాలక్ష్మీదేవి నిన్ను పరమపురుషుడైన నారాయణుడిని మీ ఇద్దరినీ శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే శరణు వేడుకుంటున్నా ఓం మహాకాళ్యై నమ ఓం మహాకాళ్యై నమ మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమణారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో సీతమ్మ విభీషణునితో శ్రీరామచంద్రుని దగ్గరకు వస్తుంది జనం మధ్యలో ఉండటంచేత సీతమ్మ సిగ్గుతో సా వస్త్ర సమృద్ధముఖి వస్త్రముతో తన ముఖాన్ని కప్పుకొని రాముడి వద్దకు చేరుకొని భర్తారం ఆర్యపుత్ర ఇది భాషిని రాముణ్ణి చూసి ఆర్యపుత్ర అని శ్రీరామచంద్రుణ్ణి పిలిచి దుఃఖిస్తోంది భర్తనే దైవముగా కలిగినటువంటి సీతమ్మ భర్తను చూడగానే ఎంతో కాలము తర్వాత భర్తను చూడటం వలన ఒకవైపు దుఃఖం పొంగి పొంగి వస్తుంది మరొకవైపు సీతమ్మ ముఖం ప్రసన్నమయ్యింది రాముణ్ణి చూడగానే భయంకరమైనటువంటి కష్టములో నుండి బయటపడి మళ్ళీ రాముడిని చూడగలుగుతున్నానే అనేటటువంటి ఒక ఆశ్చర్యం సీతమ్మలో కనిపిస్తుంది రాముడిని చూస్తానో లేదో అనేటటువంటి పరిస్థితుల్లో నుండి బయటపడి మళ్ళీ చూస్తున్నందుకు పరమ సంతోషముగా ఉంది సీతమ్మకు అంతేకాకుండా సహజంగానే సీతమ్మకు రాముని మీద ఉండేటటువంటి ప్రీతి అద్భుతంగా ఆవిష్కరింపబడుతుంది సీతమ్మ ముఖార విందము నుండి ఇన్ని మనోభావనలతో సీతమ్మ శ్రీరామచంద్రుడిని తనివి తీరా చూస్తుంది మచ్చలేని చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉన్నట్టుగా ఉంది సీతమ్మ దివ్యముఖార విందము అప్పుడే ఉదయించినటువంటి చంద్రునిలాగా ఎర్రబడి ఉంది సీతమ్మ ముఖమండలం రాముడు కూడా సీతమ్మను చూస్తూ ఉన్నాడు తన ప్రక్కనే నిలబడి ఉన్నటువంటి సీతమ్మను చూసి హృదయములో దాగి ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తము చేస్తూ శ్రీరామచంద్రుడు సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు శుభాంగీ సీత శత్రుంజిత్వామయారనే యుద్ధములో శత్రువుని జయించాను నిన్ను సంపాదించుకున్నాను నేను చేయవలసినటువంటి నేను చేయ తగినటువంటి పని అంతా చేసేశాను అంటూ శ్రీరామచంద్రుడు సీతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములో నుండి పదునాలుగవ శ్లోకము నవదుర్గాం మహాకాళీం विष्णु ब्रह्मविष्णुशिवात्मिका त्रिकालज्ञानसम्पन्ना नमामि भुवनेश्वरीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ महाकाल्यै नमः ॐ महाकाल्यै नमः महाकाल्यै नमः